హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం రేగింది గచ్చిబోలిలోని రాడిసన్ హోటల్లో జరిగిన డ్రగ్స్ రైడింగ్ లో తొమ్మిది మంది మీద ఎఫ్ఐఆర్ బుక్ అయింది ఇందులో ఒక తెలుగు హీరోయిన్ చెల్లెలు ఉండడం హాట్ టాపిక్ గా మారింది ఆమె ఇంకెవరో కాదు లిషి గణేష్ హీరోయిన్ కుషితకు ఈమె చెల్లి కుషిత ఎవరనుకుంటున్నారా అప్పట్లో అండ్ బ్లూ అనే పుడింగ్ పాబ్ మీద రైడింగ్ జరిగింది కదా గుర్తుంది కదా అప్పుడు కుషిత పేరు డ్రగ్స్ కేసులో తెర మీదకి వచ్చింది నిజానికి అప్పుడు కూడా లిషి పేరు వినిపించింది అయితే అప్పుడు తాము చీజ్ బజ్జీలు తినడానికి అక్కడికి వెళ్ళామని కుషిత చెప్పింది దీంతో ఆ తర్వాత కుషిత కాస్త చీజ్ బజ్జీల పాపగా సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యింది ఇప్పుడు ఆమెకు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి ఆమె నటించిన బాబు నెంబర్ వన్ బుల్షిట్ గాయ్ అనే సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది మహేష్ బాబు గుంటూరు కారన్ సినిమాలో కూడా ఆమె నటించింది అయితే ఎడిటింగ్ లో పాత్ర తొలగించారు ఇప్పుడు ఆమె సోదరి లిషి గణేష్ మరోసారి అండ్ గచ్చిబోలి హోటల్లో డ్రగ్స్ రైడ్ జరిగినప్పుడు పోలీసులకు కనిపించింది ఈ కేసులో మొత్తం పది మంది మీద పోలీసులు కేసులు నమోదు చేశారు అందులో ఇద్దరు ఆడవాళ్ళు కూడా ఉన్నారు వారిలో లిషి గణేష్ కూడా ఉంది దీంతో అక్క చెల్లెల పేరు ఇప్పుడు మళ్లీ చర్చకు వస్తోంది ఒకసారి జరిగితే పొరపాటు రెండోసారి కూడా వినిపించడం ఏంటి అనే చర్చ సోషల్ మీడియాలో వినిపిస్తోంది అయితే రాడిసన్ కేసులో చాలా మంది ఉన్నారని వారిని కూడా అదుపులోకి తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు డ్రగ్స్ కేసులో లిషితో పాటు చాలా మంది విఐపీలు ఉన్నారు అందులో అల్లు అర్జున్ కు క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఉండటం హైలైట్ దీంతో రాడిసన్ బ్లూ వ్యవహారం ఇప్పుడు మరో మలుపు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది